हाय अंडी अंदर की नमस्ते नेनु मी ईश्वरी एडवकेट मन लोक अदालत गुरिंचि तेलुसुकुंदामु। लोक अदालत अनेदी फस्ट 1982 गुजरात लो स्टार्ट अयिंदंडी। तर्वात 1986 चेन्नई लो पेट्टारु। तर्वात सेंट्रल गवर्नमेंट एं चेसिंदंटे 1987 लीगल सर्विसेस अथॉरिटी याक्ट अनेटुवंटिदि ओकटि तीसुकोच्चिंदि। అప్పటి నుండి మనకి ఈ లోక్ అదాలత్ అనేది నడుస్తూ ఉండండి। ఈ లోక్ అదాలత్ లో ఇద్దరు వ్యక్తులు ఇరు వర్గాలు కక్షిదారులు వారు ఇంకా రాజీ పడిపోతాము అంటే వారిద్దరు స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా కాంప్రమైజ్ అయ్యి వాళ్ళిద్దరు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో అన్నీ ఇద్దరు ఫుల్ఫిల్ అయిన తర్వాత జడ్జి గారి దగ్గరికి వెళ్ళేసి మేము రాజీ పడిపోతామండి అని చెప్తారు। చెప్పిన తర్వాత లోక్ అదాలత్లో ఫైల్ చేసుకుంటారండి। ఈ లోక్ అదాలత్లో ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటే PLC అంటారు। వీటిలో వచ్చేసి కాంపౌండబుల్ కేసెస్ వరకే కాంపౌండబుల్ కేసెస్ అంటారండి। అంటే రాజీ కుదర్చబడే కేసులు వరకు ఈ లోక్ అదాలత్లో రాజీ కురుస్తారు। ఇంకా ఇవేంటంటే సివిల్ కేసెస్, మ్యాట్రిమోనల్ కేసెస్, పెట్టి కేసెస్ ఇంకా ఇవన్నీ కూడా మన లోక్ అదాలత్లో పెట్టుకొని రాజీ పడిపోవచ్చు। ఇవి దీని పీపుల్స్ కోర్ట్ అని కూడా అంటారండి। లోక్ అదాలత్ జిల్లా కోర్టులో వేసుకోవచ్చు, జిల్లా కోర్టులో కూడా నడుస్తుంది, మన ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా ఈ లోక్ అదాలత్ అనేది ఉంటుంది। దీనికి సంబంధించి PLC మెంబర్స్ ఉంటారండి, మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మీరు కోర్టులోకి వెళ్ళి మేము రాజీ పడిపోతామండి అని చెప్పిన తర్వాత వారు అన్నీ మీకు దగ్గరుండి మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా ఏవైతే తీసుకురావాలో వారు మీకు అన్నీ చెప్పి ఎట్లా కాంప్రమైజింగ్ అనేది కూడా వాళ్ళు దగ్గరుండి చేస్తారండి। ఇంకా ఒకవేళ మీకు ఇక్కడ రాజీ కుదరలేదు, మీ ఇద్దరికి ఉన్నటువంటి ఆ సెటిల్మెంట్స్ ఏం ఫుల్ఫిల్ అవ్వలేదు, మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు। ఇంకొక విషయం ఏంటంటేనండి, మీరు ఒకసారి PLCలో రాజీ పడిపోయిన తర్వాత PLCలో కేసు సెటిల్ అయిపోయిన తర్వాత అది రీస్టోర్ అవ్వదు। అంటే కొంతమందికి భయం ఉంటుంది క్రిమినల్ కేసు ఇంకా ఏమైనా చిన్న చిన్న కేసెస్ అంటే మాకేదైనా జాబ్స్కి అడ్డొస్తాయా అండి, లేదా మేము రాజీ పడిపోయాము కానీ మళ్ళీ మా మీద ఆ కేసు మళ్ళీ ఏమన్నా రీఓపెన్ చేయొచ్చా రిజిస్టర్ చేయొచ్చా అని అంటారు, అది మాత్రం లేదండి, ఇంపాసిబుల్, ఆ సుప్రీం కూడా పవర్ లేదు। ఒకసారి PLCలో మీరు సెటిల్ మీ కేసు సెటిల్ అయిపోయిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఓపెన్ అనేది చేయరు, జరగదు। ఇంకా ఈ లోక్ అదాలత్లో అండి మెగా లోక్ అదాలత్ అని జరుగుతూ ఉంటాయి, అంటే 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి అట్లా మెగా లోక్ అదాలత్ ఉంటాయి। అవి ఎక్కువ కేసెస్ కూడా అక్కడ క్లోజ్ అయిపోతూ ఉంటాయి। ఇంకా పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది కూడా మీ కోర్టులో వెళ్ళి మీరు మాకు మీ కేసెస్ క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నాము అని మీరు ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతారో అక్కడ కూడా పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ఉంటుందండి। ఈ మధ్య ఈ లోక్ అదాలత్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి। ఏంటనంటే సేవ్ మనీ, సేవ్ టైం, అంటే ఉన్నటువంటి వీటన్నిటిలో నుండి బయటపడాలి అనేటువంటి విషయాన్ని మనకు ఉన్నటువంటి జడ్జెస్ కూడా వీటి గురించి బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు। లోక్ అదాలత్ అనేది అందరూ యూటిలైజ్ చేసుకోండి, దీనివల్ల మీరు ఆ కేసెస్ నుండి ఏదైతే ఉన్నారో ఉన్న మీ కేసెస్, సివిల్ కేసెస్ కానీ, పెట్టి కేసెస్ కానీ, ఇంకా ఏదైనా కేసెస్ నుండి మీరు ఫ్రీగా బయటపడతారు అని అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఏదైనా దీంట్లో కాస్ట్ అవుతుందా అండి, అంటే దీనికి ఏమైనా ఖర్చులు ఉంటాయా లోక్ అదాలత్ వెళ్తే అనేటువంటిది కూడా ఉండొచ్చు, ఏమీ ఉండదండి। మీరు చక్కగా లోక్ అదాలత్కి వెళ్ళి మీకున్నటువంటి కేసెస్ మీరు రాజీ పరుచుకోవచ్చు। థ్యాంక్ యూ యువర్స్ ఈశ్వరి। లైక్, షేర్, కామెంట్ ప్లీజ్, సబ్స్క్రైబ్ అడ్వకేట్ ఈశ్వరి।